కమీడియన్ కమ్ హీరో మాత్రమే కాదు ఇప్పుడు విలన్ కూడా అనేలా చేసుకుంటున్నాడు సునీల్. ఇన్నాళ్ళు ఆయన కామెడీ హీరోయిజం మాత్రమే కాదు ఫుల్ లెంత్ విలనిజం కూడా చూపించబోతున్నారని తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సునీల్ నెగిటివ్ షేడ్స్తో అందరికీ షాక్ ఇస్తాడని అంటున్నారు. సుకుమార్ సునీల్ క్యారెక్టర్ను చాలా స్పెషల్గా రాసుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా సునీల్ వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ సినిమా F3లో కూడా నటిస్తున్నాడు. F3లో సునీల్ ఏదో ఉన్నాడు అంటే ఉన్నాడన్నట్లుగా కాకుండా వెంకీ వరుణ్ల పాత్రలకు ఈక్వల్ రోల్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ పాత్ర చాలా బాగా వస్తుందని సినిమాకు సునీల్ పాత్రే హైలైట్గా నిలుస్తుందని అంటున్నారు. అనిల్ రావిపూడి కామెడీ రైటింగ్లో సునీల్ యాక్టింగ్ అంటే తప్పకుండా ఆడియన్స్కి మంచి నవ్వుల ఫిస్ట్ ఇస్తారనేది చెప్పాలి. మొన్నటి దాకా హీరోగానే చేస్తూ కమెడియన్ పాత్రలు వద్దనుకున్న సునీల్ ఫైనల్గా మళ్ళీ తన పాత పంద కొనసాగించాలని చూస్తున్నాడు. పుష్పలో విలన్గా F3లో కమెడియన్గా సునీల్ చేస్తున్న రెండు సినిమాలు రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. చూస్తుంటే మళ్ళీ సునీల్ తిరిగి ఫామ్లోకి వచ్చేసినట్లే అని చెప్పుకోవచ్చు. F3లో అనిల్ రావిపూడి సునీల్ని మాత్రం ఫుల్గా వాడేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. వెంకటేష్ వరుణ్ తేజ్ల మధ్య కామెడీతో పాటుగా సునీల్ కామెడీ కూడా అదిరిపోతుందని అంటున్నారు. సో అందరూ అనుకున్నట్టుగా F3లో వెంకటేష్ వరుణ్ తేజ్ మాత్రమే కాకుండా సునీల్ కూడా మరో హీరోగా సమానమైన పాత్ర చేస్తున్నాడని చెప్పొచ్చు. ఈ మధ్య కొద్దిగా ఫామ్లో లేనట్లు కనిపించే సునీల్ ఈ సినిమాలతో మళ్ళీ ట్రాక్ ఎక్కేలా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.